తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గవర్నమెంట్ ఆసుపత్రి పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి చింతూరు, రంపచోడవరం డివిజన్లో గల సామాన్య పేద ప్రజలకు ఇదే ఒక పెద్ద ఆసుపత్రి. సుమారు ప్రతిరోజు 2500 మంది వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి వస్తుంటారు. అయితే ఈ ఆసుపత్రి నిర్లక్ష్యానికి మారుపేరుగా సామాన్య పేద ప్రజలకు యమలోకంగా మారుతుందంటే ఈ ఆసుపత్రి తీరేంటో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 17న తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామానికి చెందిన అజయ్ సూర్యకుమార్ అనే బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కాగా బాలుని పరీక్షించిన డాక్టర్ స్కానింగ్ తీయించమని అదే రోజు సిఫార్సు చేయగా నేటికి మధ్యాహ్నం వరకు అత్యవసర విభాగంలో ఉన్న స్కానింగ్ సెంటర్లో ఆ బాలుడికి స్కానింగ్ తీయలేదంటే ఆసుపత్రి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఈ ఆసుపత్రి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కానీ వైద్య సేవలు ఇక్కడికి అందరికి దాక్షలా మారింది. నాలుగున్నర అంటే మాకు లేట్ అయిపోద్దని చెప్పేసి మాది ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్లు వస్తుంది. 75 కిలోమీటర్లు బాబు బాగాలేదని చెప్పేసి మందులు తీసుకుని వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి మళ్ళీ రోజు వచ్చాము. తెలియక పాత సీటీ పట్టుకుని ఇక్కడ నుంచి ఉన్నామండి. పొద్దు నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సీటీ పనికిరాదామో మళ్ళీ కొత్త సీటీ తీసుకురామండి. ఇప్పుడు మళ్ళీ 30 నెంబర్స్ ఇచ్చారు. ఇప్పటికి ఇంకా 14 సీట్లు కూడా అవ్వలేదు. బాబుకి ఏమో ఫీవర్ టైఫాయిడ్ అండి. ఆకలి లేదు, పొద్దుటి నుంచి ఏం పెట్టలేదు. దాని గురించి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం.